ఐదవ తరగతి తెలుగు తోటలోని 8వ యూనిట్లోని చదవడం అనేటటువంటి శీర్షిక కింద ఇవ్వబడినటువంటి క్రిస్మస్. ఇది చదవడం నేర్చుకోవడానికి రూపొందించినటువంటి వీడియో. క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగలలో క్రిస్మస్ పండుగ ఒకటి. ఈ పండుగ క్రైస్తవులకు అతిపెద్ద పండుగ. డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్గాను 25న క్రిస్మస్ గాను జరుపుకుంటారు. సంప్రదాయ కథనాల ప్రకారం జీసస్ ఒక పశువుల పాకలో పశువుల మధ్య పుట్టాడని, జన్మించగానే ఆయన తల్లి మేరీమాత ఆయనను వస్త్రాలతో చుట్టి వారున్న ధర్మశాలను ఖాళీ లేనందున పశువుల కొట్టంలోనే ఉంచవలసి వచ్చిందని బైబిల్ చెబుతోంది. ఆయన పుట్టినరోజు రాత్రి ఆ ఊరికి పక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెనుతురుకు గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవదూత వాళ్ళతో, "భయపడకండి, ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త. ఇవాళ బెతహేలలోని ఒక పశువుల పాకను లోకరక్షకుడు పుట్టాడు. ఆయన అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తి గుడ్డలో చుట్టబడి పశువుల శాలలో ఉన్న దానా తొట్టెలో పడుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు." దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవునికి స్తుతిగీతాలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకకు చేరుకున్నారు. అక్కడ తొట్టెలో పడుకొని ఉన్న శిశువును చూశారు. అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. అందువల్ల ఆ మరునాడు అంటే డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ పండుగని జరుపుకుంటున్నారు. ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్లను, చర్చిలను అలంకరిస్తారు. వెదురు బద్దలతో, రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటి కప్పు మీద ఎత్తును పెడతారు. రాత్రివేళ దీపాలంకరణతో ఇండ్లు, చర్చిలు అందంగా ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. ఈ చెట్టును రంగురంగుల కాగితాలతోనూ, కాగితపు నక్షత్రాలతోనూ, చిరు గంటలతోనూ, చిన్న చిన్న గాజు గోళాలతోనూ అలంకరిస్తారు. క్రిస్మస్ రోజున బంధువుల ఇళ్లకు, మిత్రుల ఇళ్లకు వెళ్ళి ప్రేమాభిమానాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతారు.